బిగ్ బాస్ అడగలేదు ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఎన్ని బొమ్మలు ఉన్నాయి అని మాత్రమే దాని రూల్స్ ని ఫాలో అవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పారు అడిగారు అడిగారు మన దగ్గర ఎక్కువ బొమ్మలు ఉంటాయి జాకెట్ లో వేసుకొని వెళ్ళకూడదు అది ఎవరెవరు దాన్ని కవర్ చేయాలి దీంట్లో వేసుకొని రావద్దు అని చెప్పలేదు కానీ హైట్ చేయకూడదు దాంట్లో హైట్ చేయకూడదు మీరు పైన ఇట్లా నేను సత్య వాట్ ఐ మీన్ ఇస్ నువ్వు యాజ్ అ లీడర్ గా ఆ టీమ్ లీడర్స్ తో మాట్లాడి లైన్ ఉన్నారు కదా ఈ లైన్ వాళ్ళు ఉన్నారు ఈ లైన్ కూడా వాళ్ళే ఉన్నారు మాకు ఎక్కడ దొరకదు నేను ఏంటంటే ఫైమా అరుస్తూనే ఉంది అరుస్తూనే ఉంది అరుస్తున్నాయి వెనక్కి రండి ఆమె లాస్ట్ వరకు అరుస్తూనే ఉంది వెనక్కి రండి వెనక్కి రండి బట్ ఎవ్వరూ రెడీ లేరు వెనక్కి రావడానికి మరి ఎవ్వరు వాళ్ళ టీం నుంచి కూడా చెప్పారు నా టీం నుంచి కూడా చెప్పాను మేము చెప్పడం వల్ల అందుకే ఎవడం వెళ్ళచ్చు ఇప్పుడు ఏంటంటే ఒక ఒక యాజ్ ఎ టీమ్ లీడర్ అందరం సాఫ్ట్ అయిపోతాయి సరే ఫేర్ గా ఆడదాం వెళ్తే పోని వాళ్ళు పోతే పోని అలా అయిపోయింది సైకలాజికల్ గా ఇద్దరు ఆస్క్ ఇది ఒక పాయింట్ చేస్తానంటే కన్సిడరేషన్ లోకి రాదు ఎందుకంటే ఫేర్ గా ఆడండి అని చెప్పిన కన్సిడరేషన్ లోకి రాదు కదా కన్సిడరేషన్ లోకి వస్తుంది నువ్వు యాక్సెప్ట్ చేయమని యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ఫేర్ గా ఆడండి అని చెప్పడం తప్పేం కాదు బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఫేర్ గా ఆడడం పాటు మీరు ఎలా ఆడారు రూల్స్ ని ఎలా ఫాలో అయ్యారు అని కూడా చూస్తారు ఐ డోంట్ థింక్ సో నిన్న రూల్స్ ఫాలో అవ్వకుండానే నిన్న డిక్లేర్ కదా ఎవ్వరు ఒకవేళ మీరు ఆడిపో కూడా డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ అండ్ లక్ కూడా మీరు వాళ్ళు ఒకేసారి ఇంత కూల్ తీసుకొచ్చేస్తే వాళ్ళు వెనకాలన్న ముందున్న వాళ్ళకి దొరికింది వాళ్ళు తెచ్చుకున్నారు మళ్ళీ చెప్తున్నా ఈ సైడ్ ఇది ఇది ఉందా ఇది అనుకో అవును ఓకే ఓకే వాళ్ళు ఉన్నప్పుడు మీరు పుష్ చేయొచ్చు కదా ఫేర్ గా ఆడండి అన్న ఫేర్ గా ఆడండి అన్న కానీ ఫిజిక్ ఐ మీన్ లాక్కోవద్దు అని నేను ఎక్కడైనా చెప్పానా ఫేర్ గా ఆడండి అన్న చూస్తున్నట్టు అందరూ వచ్చి అక్కడే నిలబడ్డారు సో